नना नुवा नना नुवा నువ్వు చనిపోయావు కదా. నేను చనిపోలేదమ్మా, నువ్వు చంపేశావు. నా వీపున ఇంజెక్షన్ ఇచ్చి నా ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీశావు. కూతురివి కదా, నా మీద ప్రేమ ఎక్కువై నన్ను పైలోకానికి పంపించేశావు. శరీరం పోవచ్చేమో గాని ఆత్మ మాత్రం ఇక్కడే ఉందమ్మా, నీ చుట్టే తిరుగుతూ ఉంది. అంటే అంటే నువ్వు దయ్యమై వచ్చావా? దయ్యమై వచ్చాను, భూతమై వచ్చాను, ఆత్మనే వచ్చాను నీకు అనవసరం. కాని అసలు నేనెందుకు వచ్చాను అది తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకు వచ్చావు నాన్న? నీ అరాచకానికి చెక్ పెట్టడానికి వచ్చాను. నీ దుర్మార్గాలకి చెక్ పెట్టడానికి వచ్చాను. కృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులకి అవకాశం ఇచ్చాడు, కానీ నేను అంతకు మించిన ఓర్పుతో నిన్ను సహిస్తూ వచ్చాను. బతికున్నప్పుడు నన్ను, చచ్చాక నా ఆత్మని కూడా క్షోభ పెడుతున్నావు కదా, అందుకే వచ్చాను. నిన్ను వదిలిపెట్టను. శక్తి, నువ్వేంటిలా వచ్చావు? దొంగ అనుకున్నాను. అసలు ఏమైంది? దొంగ అనుకుని నన్ను చావు బాధేవు కదా. అసలే అడలు చూస్తుంటే దెబ్బలేంటి? అడలు చేస్తున్నావా? దేనికి? నాన్న నాన్న మా నాన్న మా నాన్న దెయ్యమై వచ్చాడు. మీ నాన్నేంటి దెయ్యం అవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా పీడకలొచ్చిందా? వెళ్ళి వాటర్ తాగి పడుకో. అమ్మో అమ్మో, లేదు లేదు, నేను నగదులోకి వెళ్ళను. నేను ఇక్కడ పడుకుంటాను, ఇక్కడ పడుకుంటాను. అక్కడ మా నాన్న దేవి తిరుగుతున్నాడు. సర్లే పడుకో. సౌమ్య అన్నట్టు నేనేం పీడకల కల్లేదు కదా. అయినా నాన్న అసలు దేవి ఎందుకొస్తాడు? నువ్వు పిచ్చి కాకపోతేను. నా కోసమే వెతుకుతున్నావా బంగారు తల్లి? సౌమ్య 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 చెడు నాన్న సౌమ్య నాన్న నాన్న సౌమ్య నాన్న నాన్న లేడు, గిన్నా లేడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. లేదు సౌమ్య, చూడు సౌమ్య, అదిగో అదిగో నాన్న నాన్న. నీకు పిచ్చిగా నెక్కిందా? అక్కడ ఎవరు లేరు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సౌమ్య 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 నా మాట విను.
ఇదేంటి కనబడట్లేదంటుంది. అదేంటి నువ్వు సమయ కనబడట్లేదంటుంది? నాకు కనిపిస్తున్నావు కదా. నేను ఎవ్వరికీ కనపడనమ్మా, నీకోసమే వచ్చాను, నీకు మాత్రమే కనపడతాను. ఇక నుంచి గేమ్ నీకు నాకే కదా, వేరే వాళ్ళతో నేనెందుకు ఆట ఆడతాను, వాళ్ళకెందుకు కనపడతాను? ఏంటి ఆటనా? ఎందుకు నాన్న? ఎందుకేంటి, ఇందాకే చెప్పాను కదా నువ్వు నన్ను చంపావు, అందుకే నేను నీకు కనపడుతున్నాను. నన్నేం చెయ్యొద్దు నాన్న, ప్లీజ్ నాన్న ప్లీజ్. వద్దు సౌమ్య, సౌమ్య నాన్న నాన్న వద్దు వద్దు నాన్న నాన్న. శక్తి ఈ శక్తి ఎప్పుడెలా బిహేవ్ చేస్తుందో తెలీదు, మెంటల్ బ్యాలెన్స్ ఏం తప్పలేదు కదా. గుణా 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 లే లేరా గుణా లేవరా? ఏమైందక్క ఈ టైంలో వచ్చావేంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నన్ను చర్రా, నన్ను నాకు కనపడుతున్నాడ్రా, నాన్న నాతో మాట్లాడుతున్నాడ్రా. నాన్న రావడం ఏంటక్క, కనపడడం ఏంటి, మాట్లాడడం ఏంటి? నువ్వేమైనా కల కన్నావేమో, నువ్వు వెళ్ళి పడుకో అక్క. కల కాదు పాడు కాదు, నిజంగానే నాన్న వచ్చాడ్రా, నా గదిలోకి వచ్చాడ్రా, నవ్వుకుంటూ వచ్చాడ్రా, నన్ను పలకరిస్తున్నాడ్రా. అదిగో అదిగో నాన్న వచ్చాడు, చూడు చూడరా నాన్న వచ్చాడు, నాన్న ఎలా నవ్వుతున్నాడు. ఏంటక్క పిచ్చి, కాకపోతే అక్కడ ఎవ్వరూ లేరు, నాన్నంటావేంటి? నాన్నంటే నీకు చాలా ప్రేమ కదా, అందుకే నీకలా అనిపిస్తుందేమో. వెళ్ళక్క, కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకో, పదే పదే నాన్న గురించి ఆలోచించుకో. లేదురా, నాకు కనపడుతున్నాడు, నీకు కనపడట్లేదంటావేంటి? అదిగో అదిగో చూడు నాన్న ఎలా నవ్వుతున్నాడు. ఏంటక్క మరీ విచిత్రంగా మాట్లాడతావు, నీకు కనిపించే నాన్న నాకెందుకు కనపడట్లేదు చెప్పు. నేను ఆయన కొడుకునే కదా, నేనంటే కూడా ఆయనకి ప్రేమే కదా. నేనే చంపానని వాట్ ఎవన్నా? అదేరా, నాన్నని జనని చంపిందని ఆలోచిస్తున్నాను కదా, అందుకే అందుకే నాన్న అసలు విషయం తెలుసుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారేమో. పైగా నాన్న కడుపున పుట్టిన ముందు బిడ్డని నేనే కదా, అందుకే నాకు మాత్రమే కనపడుతున్నాడేమో. నాన్న తన మరణ రహస్యం తెలుసుకోవడానికి వచ్చారేమోనని నాకనిపిస్తోందిరా. నువ్వెంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు, నువ్వు అలాగే చెప్పుకుంటూ పోతే చివరికి నిన్ను పిచ్చిదాని కింద లెక్కగట్టి నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ టార్చర్కి నువ్వు చేసిన పాపాలు నెమరవేసుకోవటమే తప్ప చేసేది ఏమీ లేదు. అయితే అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు నాన్న? చెప్పింది చేస్తావుగా? తప్పకుండా చేస్తాను నాన్న. ఏం చేయమంటారో చెప్పండి నాన్న. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెంటనే వెళ్ళిపో. అక్క
ఏంటక్క అటు ఇటు చూస్తున్నావ్? వెళ్ళి పడుకో. ఎంత నాన్న గురించి ఆలోచన వస్తే మాత్రం మరి ఇలాగా ధ్యాస మార్చుకో. ఈ దేవుడి దండకమో చదువుకో. వెళ్ళు వెళ్ళి పడుకో. వెళ్ళు. జరిని ఏంటమ్మా, నేనెలా గుడిదాకా వెళ్ళొస్తానే? సరేనమ్మా, నేను ఈ కాస్త పనిచేసి ఓ పెద్దవిడింటికి యోగ క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను. అలాగే. అక్కా అక్కా, బ్రేక్ఫాస్ట్ రెడీయా? అక్కా నిజంగా వాడు డబ్బులు తీయాలనుకుంటే డబ్బులు తీస్తాడు, కానీ పర్స్ తీసి బ్యాగ్ లో దాచుకుంటాడా? నిజనిజాల గురించి కాస్త కూడా ఆలోచించకుండా అనవసరంగా చిన్న పిల్లవాడి మీద ఫైర్ అవుతున్నావు. సారీ, అనాల్సిన మాటలన్నీ అన్న తర్వాత ఇప్పుడు సారీ చెప్తున్నావా? నిజనిజాలు ఏంటి అనని నిమిషం కూడా ఆలోచించకుండా చిన్న పిల్లాడి మీద దొంగతనం మోపావే. వాడి మనసు ఎంతగా నొచ్చుకొని ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? మనసు ముక్కులు చేయడం, అనరాని మాటలని అవమానించడం, చివరికి తీరిగ్గా సారీ అని ఒక పదం చెప్తే సరిపోతుందా? అలా చెప్తే నీ తప్పు ఓకే అయిపోతుందా? నీ మనసుకైనా సాటిస్ఫాక్షన్గా ఉందా? వినడం అరవడం తప్ప నీకు నువ్వుగా ఆలోచించే శక్తి లేదా నీకు? చూడు, ఛాన్స్ దొరికింది కదా అని సాధించాలని చూడకు. నీ సారీ మాకేం అవసరం లేదు. మేం తప్పు చేయలేదని మా అంతరాత్మకి తెలుసు. సారీలతో ముక్కలైన మనసు కుదుటపడదు. నాతో మాట్లాడినట్టుగా పిల్లలతో కూడా మాట్లాడితే, అవమానించి హర్ట్ చేస్తే కట్టుకున్న దానిగా ఎప్పటికైనా నేను క్షమించచ్చేమో, కానీ కన్నబిడ్డలుగా వాళ్ళు నిన్ను జీవితకాలం క్షమించరు. టిఫిన్ హాట్ బాక్స్ లో ఉంది, తినాలనుకున్న వాళ్ళు తినచ్చు. మనుషుల్ని ద్వేషించే వాళ్ళు మాత్రం మానుకోవచ్చు. ఏంటి, ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ వేసే శక్తి ఈ రోజు ఇంకా లేవనట్టుంది? హడావిడి లేదు, చడి చప్పుడు లేదు. శక్తి, మంచం చుట్టూ చీపిరిలో చెప్పులు పెట్టుకుంది, దెయ్యం దెయ్యం అంటూ భయపడేది. నిజంగా దెయ్యం వస్తే లేచి వీటితో కొట్టగలదా? అసలు ఉందా? గుండె ఆగిపోయిందా? శక్తి, శక్తి!
అయ్యో శక్తి శక్తి నిన్నే వద్దు వద్దు నాన్నా వద్దు నాన్నా నా వద్దు నాన్నా నన్నేం చేయదు నాన్నా నాన్నా వద్దు నాన్నా నన్నేం చేయదు నాన్నా ప్లీజ్ నాన్నా శక్తి వద్దు నాన్నా నేను మీ నాన్నని కాదు సౌమ్యని నువ్వా నేను మా నాన్నేమో అనుకున్నాను ఏంటి నైట్ అంతా ఇలాగే కలవరిస్తూ ఉన్నావా నిద్రపోలేదా రాత్రంటే వేరు ఇప్పుడు తెల్లారిందిగా ఇంకా నాన్న నాన్న అంటావేంటి నిన్ను నువ్వు గిచ్చుకొని చూడు లేకపోతే నేనే గిచ్చుతాను రాత్రి నీకొచ్చింది 100% కలే పీడ కల అది రాత్రితో అయిపోయింది మర్చిపో ఏంటి నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు బారెడు పొద్దెక్కింది లేచి ఫ్రెష్ అవ్వు స్నానం చేసి విభూతి పెట్టుకుని ఏ ఆంజనేయ స్వామి లాకెట్టో మెడలో వేసుకో సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను మే కమిన్ డాక్టర్ గుణశేఖర్ ఏంట్రా కొత్తగా పర్మిషన్లు అడుగుతున్నావు కొన్ని కొన్నిసార్లు అడిగి రావటమే మంచిదని సర్లే విషయం ఏంటి రాత్రి నీతో చెప్పాను కదరా మర్చిపోయావా ఓ టాప్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ టాపర్స్ని తీసుకుని మన హాస్పిటల్కి వస్తున్నారు వాళ్ళకి నువ్వు పేషెంట్ ప్రాబ్లం డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని చెప్పాను కదరా గుర్తుంది వచ్చారా వస్తున్నారు నువ్వు వచ్చి రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది ప్రొఫెసర్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వెళ్దాం పద గుడ్ మార్నింగ్ డాక్టర్ గుణశేఖర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ శివ గుడ్ మార్నింగ్ సార్ దీస్ ఆర్ ఆల్ మై మెడికల్ స్టూడెంట్స్ టాపర్స్ ఇన్ ద క్లాస్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ విధి విధానాలు నేర్చుకుంటే బాగుంటుందని మంచి రిజల్ట్స్ వస్తాయని బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మీ హాస్పిటల్కి మిమ్మల్ని ఎంచుకొని తీసుకుని వచ్చాను షూర్ సార్ తప్పకుండా మీరు నా మీద నా హాస్పిటల్ మీద నమ్మకంతో తీసుకొచ్చినప్పుడు నేను నా శక్తి మేర హెల్ప్ చేస్తాను రేపు కాబోయే డాక్టర్లు కదా ఇలాంటి పాఠాలు చాలా అవసరం మీరు స్టేట్ ఫస్ట్ వీళ్ళని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పకుండా ఐ విల్ ఇంట్రడ్యూస్ ద స్టూడెంట్స్ షీఈస్ మిస్ మధు వెళ్దామా రండి డాక్టర్ గారిని ఫాలో అవ్వండి మీకు క్లియర్గా పేషెంట్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
మా డాక్టర్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం ఉండదు. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పదండి పదండి పదండి, రండి రండి. వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మలు, వాటి తీరుతెన్నుల మీద పరిశోధనలు చేసిన ప్రముఖులు డాక్టర్ వేణుగోపాల్ గారు విచ్చేశారు. వారికి మన స్టూడియోలోకి స్వాగతం పలుకుతూ, నమస్కారం సార్. మీరు చాలా ఏళ్ల నుండి ఆత్మల మీద పరిశోధనలు చేస్తున్నారు కదా, మీ అభిప్రాయంలో ఆత్మలు ఉన్నట్టా లేనట్టా? అసలు ఆత్మలంటే ఏంటి సార్? అందరికీ నమస్కారం. ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆత్మలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఏ మనిషి అయినా అర్ధాంతరంగా చనిపోతే అతని కోరికలు తీర్చుకోవడానికి లేదా అతను సాధించాల్సింది సాధించడానికి ఎవరైనా తనకు అన్యాయం చేస్తే దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్మల్లా మళ్ళీ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అవునా సార్? అవును. ఎస్, వాటి మీద చాలా రీసెర్చెస్ జరిగాయి. కొంతమంది ఫోటోలు కూడా తీశారు. ఓ మై గాడ్. అంటే నాన్న నేను చంపానని పొగ తీర్చుకోవడానికి వచ్చాడా? మంచి ప్రోగ్రాం వస్తుంటే టీవీ ఆఫ్ చేసావేంటి? మరి ఇంజెక్షన్ ఏది? వేరే వాళ్ళు చేశారు సార్. వేరే వాళ్ళు చేశారా? ఎవరు? నేనే చేశాను డాక్టర్.